హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్గా నియమితులైన రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. నిన్న కుటుంబ సభ్యులతో కలిసి సిమ్లాకు బయలుదేరి వెళ్లారు దత్తాత్రేయ. కాసేపట్లో సిమ్లాలోని రాజ్భవన్లో ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ దత్తాత్రేయతో గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం జైరాం ఠాకూర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో పాటు పార్టీ ముఖ్య నాయకులు, బంధువులు, స్నేహితులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయకు కండువా కప్పి సన్మానించారు మాజీ ఎంపీ వివేక్.